నేను మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఒక కార్యక్రమానికి వెళ్లి ఫ్లైట్ గంటన్నర లేట్ అయింది. యాక్చువల్గా నేను 6:30కి ఉండాలి మీ గ్రామంలో. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇంటికి వచ్చినాను. నేను అనుకున్న బొమ్మల రామారం అంటే భాగ్యనగరానికి పక్కనే ఉంటది, బాగా అందంగా ఉంటది, విశాలమైనటువంటి రోడ్లు, మంచి బస్సులు, ఏడ చూసినా గానీ ఉద్యోగాలు ఉంటాయని అనుకున్నా. కానీ మా ఊరి మెడలు చూస్తే ఏడ మాసం బంగారం కనబడతలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కు తువ్వలన్నీ ఈ పక్కకెళ్ళి వేసుకుంటూ పోయారు. పెద్ద పెద్ద రోడ్లు వేసిర్రు, ఆలయానికి వచ్చిండ్రు, దళిత బంధు ఇస్తామని చెప్పిండ్రు, అదేదో ఊర్లో కూర్చొని రోడ్ ఇస్తా అని చెప్పిండు. ఏమూరు రాజేందర్ మాసాల మరిలో కూర్చొని కలెక్టర్ ని దొలుకొచ్చి అందరిని దొలుకొని వచ్చి పెద్ద మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారు బాగా చెప్పిపోయిండు. ఆలయం బాగా బాగుపడ్డది, మూడు చింతలపల్లి ముచ్చట తీరింది అనుకున్నా. మాసాల మరి అట్లే ఉంది, మూడు చింతలపల్లి ఇట్లే ఉంది. మా బొమ్మ గ్రామారం గౌదర్పల్లికి వస్తే బస్ ఏదని భిక్షపతి లేచి లేచి లొలి పెడుతున్నాడు. భిక్షపతి అని మంచిగా ఉన్నాడా? మరి కేసీఆర్ ఏమైనా వచ్చిందా భిక్షపతి అని నీకు నాకు తెలియదు. కానీ ఊర్లలోకి ఏమొచ్చినాయి అంటే ఇవి ఇవైతే అడగోలు వచ్చినాయి. ఏం రాలే, బస్సు రాలే, చదువుకున్న పొరగాళ్ళ కొలువు రాలేదు, ఇంటికో ఉద్యోగం రాలే. కానీ ఏ కిరాణా దుకాణాల్లో చూసినా ఎనుకడికి దాసుకొని దాసుకొని అమ్మేటోళ్ళు. పోలీసు వాళ్ళు అత్తారేమో కష్టమైతుందని. ఇప్పుడు గవర్నమెంట్ ఇంటికి 2000 పింఛన్ ఇస్తున్నాం కదా, అవి ఉంటాయి ఎట్లా రావాలని? చిన్నవి పెద్దవి ఇంకొంచెం పెద్దవి బాగా సప్లై చేస్తా ఉంది. ఏ కిరాణా దుకాణంకు పోయినా ఉప్పు పప్పు దొరుకుతుందో లేదో కానీ ఏం దొరుకుతున్నాయి? చంద్రశేఖరరావు సార్ సాయంత్రం ఏమి ఇష్టమో అవన్నీ ఊర్లకి అచ్చంగా రవాణా జరుగుతా ఉంది. ఎంత దూరం ఉంది బొమ్మల రామారం శంకర్ అని అడిగిన. రింగ్ రోడ్ దిగితే ఎంత అన్నా? 20 కిలోమీటర్లు వస్తుంది మా ఊరు అన్నాడు. రింగ్ రోడ్ దిగినాక ఎంతసేపటికి వస్తలేదు, ఏమైంది శంకర్ అంటే అన్న సింగిల్ రోడ్ ఉంది జరం ఎలా పోతున్నావు అన్నాడు. ఇది చౌదర్పల్లికి వస్తుంటే నాకు కలిగినటువంటి అనుభవం. ఇందాక రాజేందర్ మాట్లాడుతూ చెప్పిండు, నేను ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మొట్టమొదటిసారి శాసనసభ సమావేశాలకు పోతే మా జిల్లాలో ఉండేటువంటి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక్ సాగర్ మూడు ప్రాజెక్టుల గురించి మాట్లాడిన తర్వాత నేను మాట్లాడినటువంటి మొట్టమొదటి రిజర్వాయర్ ఏమైనా ఉందంటే అది మీ ఆలేరు నియోజకవర్గానికి వచ్చేటువంటి గంగవల్ల రిజర్వాయర్. ఏమైంది గంగవల్ల రిజర్వాయర్? ముఖ్యమంత్రి గారు ఎందుకు గంధమల రిజర్వాయర్ నిర్మాణం పూర్తి అయితలేదు? 50 టీఎంసీలు కట్టే మల్లన్న సాగర్ అవుతుంది, 20 టీఎంసీలు కట్టే కొండపోచమ్మ సాగర్ అవుతుంది. కానీ 5 టీఎంసీలా, 3 టీఎంసీలా, 7 టీఎంసీలా ఏ నటికి లెక్క తెరలేదు. భూముల సేకరణ కోసం మాత్రం పేపర్లలో పబ్లికేషన్ వేస్తున్నారు, యాడున్నది మా గంధమల అని. మొట్టమొదటిసారిగా శాసనసభ సభ్యునిగా శాసనసభలో అడుగుపెట్టగానే నేను అడిగిన మొట్టమొదటి రిజర్వాయర్ గంధమల రిజర్వాయర్. 2020-21 సంవత్సరంలో మార్చి అక్టోబర్ మార్చి మధ్యలో జరిగినటువంటి శాసనసభ సమావేశంలో అడిగినాను. ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు గంధమల అయిపోతుంది అని చెప్పిండ్రు. నేను వస్తుంటే అడిగిన రాజేందర్ అన్న గంధమల యాడుంది, గంధమలకు నీళ్లు వచ్చినాయా, గంధమల రిజర్వాయర్ కట్టిందా అని అడిగిన. వచ్చిందా గంధమల? గంధమల రాకపోతే రాకపోయి పక్క మండలం ఉంది. మన మండలంకి ఏం రావాలి? కొండపోచమ్మ సాగర్ నిన్నగానే హైదరాబాద్ కు మంచినీళ్ళు ఇస్తాం, కంపెనీలకు బాగా నీళ్లు ఇస్తాం, ఇండస్ట్రియల్ నీళ్లతో పాటు పట్టణానికి నీళ్లు ఇచ్చేందుకు షామీర్పేట నింపుతా అని చెప్పారు. నిండుతుందా షామీర్పేట? షామీర్పేట నిండుతుందేమో కానీ షామీర్పేట వాగులకెళ్ళి నీళ్లు మాత్రం మా బొమ్మల రామారాన్ని కొత్తలేవు. వచ్చినాయా నీళ్లు? ప్రతి నియోజకవర్గానికి 1 లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తారన్నారు ముఖ్యమంత్రి గారు. వచ్చిందా మీ ఆలేరుకు? చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్ కొనుక్కుంటే పక్కనే ఉండే జగదేవపూర్ మండలం మాత్రం కొండపోచమ్మ సాగర్ వచ్చిందా లేదా? పోయినా ఎప్పుడైనా అసంతకి? మీ నియోజకవర్గం 4 జనాలు కోతే కొండపోచమ్మ సాగర్ కట్టిరు. మీరు అడగాలి. 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం వచ్చిన నుంచి మన ఆలేరు ఎమ్మెల్యే ఎవరు అందరికి తెలుసు. చంద్రశేఖరరావు గారు గజ్వేల్ ఎమ్మెల్యే అయినప్పుడు మా అక్క సునీత అక్క మీ ఆలేరుకి ఎమ్మెల్యే అయింది. చంద్రశేఖరరావు గారు గజ్వేల్ నియోజకవర్గంలో కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ని పూర్తి చేసుకున్నాడు. చేసుకున్నాడా? సరే జనాలకి ఇస్తున్నాడా, ఫామ్ హౌస్ తీసుకుంటున్నా? నాకంటే ఎక్కువ మీకే తెలుసు. కొండపోచమ్మ సాగర్ నీళ్లు ఏడిపోతున్నాయో నాకంటే మీకు అందరికి ఎక్కువ తెలుసు. గజ్వేల్ లో కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు పూర్తి అవుతుంది, సిద్దిపేట లో రంగనాయక సాగర్ పూర్తి అవుతుంది, ఆఖరికి మా దుబ్బాకలో 50 టీఎంసీలు కట్టే మల్లన్న సాగర్ కూడా పూర్తి అయింది. మరి ఎందుకు ఆలేరు నియోజకవర్గంలో 5 టీఎంసీల నీళ్లు రాని గంధమల కావాలా వద్దా? కాలేదంటే ఎవరు తప్పు?
ఎవరు తప్పు? మీరే ఆలోచించుకోవాలి. భిక్షపతిని అడిగినట్టు చౌదరపల్లికి బస్ వస్తలేదు, ఎవరిది తప్పు? నమ్మి నాలుగు వచ్చినాం. ఏమైనా ఓట్లు వస్తే మస్తు ముచ్చట్లు చెప్తారు, బస్ వస్తుంది, ఇంటికో కొలువు వస్తుంది, ప్రతి ఒక్కరికి పింఛన్ వస్తుంది. వస్తుందా పింఛను? విద్యా వాలంటీర్ అయితే పింఛన్ కట్టు, ఇట్లా బంగ్లా ఉందా పింఛన్ కట్టు, నీ కొడుకు మోటార్ సైకిల్ ఉందా పింఛన్ కట్టు, ముసలాయనకు పింఛన్ వస్తుందా ముసలావకు పింఛన్ కట్టు. ఎటు చూసినా కట్టింగ్ లేదప్ప, చంద్రశేఖర్ రావు గారు చెప్పినట్టు పింఛన్లు వస్తలేవు. వచ్చే పింఛన్ 2000, ఇచ్చే 2000 పింఛన్కి సారు ముఖ్యమంత్రి అయ్యేకంటే ముందు చిన్న సీస ధర 30 రూపాయలు ఉండే, కోటలు ధర ఏమవుతాడు? భిక్షపతన్న భిక్షపతన్న రంగం ఎక్కున్నాడు, బస్సు తప్పేం కావద్దు. ఈ మాట నన్ను కాదు, తుపాక ఎమ్మెల్యేని కాదు అడగాల్సింది, ఆలేరు ఎమ్మెల్యేని అడగాలి. చౌదరిపల్లికి బస్సు రాకపోతే ఓట్లు ఎట్లయ్యాలి నీకని మీ ఎంపీపీ గారిని అడగాలి, మీ ఎంపీటీసీని అడగాలి, మీరు ఓట్లు వేసి గెలిపించినటువంటి జడ్పీటీసీ గారిని అడగాలి, తప్పకుండా అడగాలి, అడగాలి. సర్పంచ్ గారిని కూడా అడగాలి. కానీ సర్పంచ్ అనేటువంటి పదవి చాలా చిన్న పదవి. ప్రజానాట్య మండలి గాయక మండలి అందరూ వచ్చి మాట్లాడారు, నాకేం అభ్యంతరం లేదు. ఈ ప్రజానాట్య మండలి అడగాల్సింది ఎవరంటే, ఏ బాబు, ఏ బాబు సార్ మాట్లాడినాక మాట్లాడుతూ ఒక నిమిషం కూర్చోవాలి రాజేందర్ గురించి. ఈ ప్రజానాట్య మండలి వాళ్ళు ఆ సూది పార్టీ దబ్బరం పార్టీ వాళ్ళు మొన్న మునుగోడులో పోయి కాలు గుర్తు వెనకాల తిరిగిండ్రు, అప్పుడు అడగాల్సింది ప్రజానాట్యం. మాట్లాడదాము, మాట్లాడదండి, మాట్లాడదండి, కూర్చోండి, ఎక్కువ మాట్లాడదు, కూర్చోండి, నాకు సమాధానం చెప్పచ్చు, కూర్చో లోపల కూర్చో. కూర్చోవాలమ్మా, దయచేసి కూర్చోవాలి, 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 కూర్చోవాలి. మర్యాద ఇస్తున్నప్పుడు కాపాడుకోవాలి, మర్యాద ఇస్తున్నప్పుడు కాపాడుకోవాలి, ఎక్కువ మాట్లాడదు లోపలి బామ్మ. మా కార్యకర్తలు చాలా మంది ఉన్నారు, మేము కూడా చేయగలుగుతాం. ఓ లోపలికి వండినా, లోపలికి వండినా, ఏమైతే ఏం కాదు, చింతపండు అవుతుంది మేము చెప్తే కానీ లోపలికి మర్యాదగా ఒక పార్టీ మీటింగ్ పెట్టుకుంటే చౌదరపల్లి పెద్దలు అర్థం చేసుకోవాలి. ఒక పార్టీ మీటింగ్ పెట్టుకుంటే ఇంకొక పార్టీ నాయకులు వచ్చి చెడగొట్టాలని చూడడం అనేది సంస్కారం కాదు. ఈ పద్ధతి కొనసాగించుకోవడం అనేది ఏమైనా
బీజేపీ కార్యకర్తలు ఎవరంటూ పోదమ్మ, బీజేపీ కార్యకర్తలు ఎవరంటూ పోదు ఈ కాలంలో దయచేసి బీజేపీ కార్యకర్తలు ఎవరంటూ పోదమ్మ దయచేసి వాళ్ళు ఇంట్లో వాళ్ళు దయచేసి ఎవరు కూడా డిస్టర్బ్ కావద్దు, ఎవరు కూడా డిస్టర్బ్ కావద్దు. ఇది కమ్యూనిస్ట్ పార్టీల నాయకుల యొక్క లక్షణాలు ఇటుంటాయి. వాళ్ళతో ఏం చేద్దగాలు, ఊరికి ఒక్కడే ఉంటాడు, మొత్తం మీటింగ్ జరిపోవాలనేది వాళ్ళు. ఆయనకు సాధ్యమైతే అదే సున్నితమైన దగ్గర పోయి బస్సు రాజాలని అడగాల్సింది ఉండే. నేను ప్రతిపక్షంలో ఉన్నాను, నేను ప్రతిపక్షంలో ఉన్నాను. మా పార్టీ మీటింగ్ పెట్టుకొని ఏది మంచి ఏది చెడు అని చెప్పడానికి విచ్చేస్తే, ఏది మంచి ఏది చెడు అని చెప్పడానికి వస్తే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి ఎందుకు కాలుతుందో మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఎందుకు వాళ్ళకి ఎందుకు ఇబ్బంది అవుతా ఉంది? 1000 మంది ఉన్న దగ్గర వచ్చి ఒక్కడొచ్చి ఏదో తమాషా చేయాలని చూసి బీజేపీ వాళ్ళు దాడి చేసిందని చెప్పి బదనాం చేయాలనేటువంటి ఒక కుట్ర తప్ప వాళ్ళతో ఏం కాదు. వాళ్ళు ఏం ఊరికి ఉపయోగపడేవాళ్ళు కాదు, ఈ దేశానికి కూడా ఉపయోగపడేవాళ్ళు కాదు. మీ నల్గొండ జిల్లాలో ఎర్రజెండే సాంగ్రాజు ఉంటుండే ఏం చేసిందో ఎర్రజెండే అందరికి తెలుసు. నల్గొండ జిల్లా ఈ రకంగా వెనుకబడ్డానికి, నల్గొండ జిల్లాలో ఇంకా కరువు కాటకాలు ఉండడానికి కారణం ఎవరు అంటే దానికి పూర్తి బాధ్యత వహించాల్సింది ఎర్రజెండా వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు. ఇది వీళ్ళ నైజం. కుండెడు పాలు జమ చేస్తే చిటికడంత విషం వేసిపోవడం కమ్యూనిస్ట్ పార్టీల నైజం ఈ దేశంలో. అయినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఏది మంచి ఏది చెడు అని చెప్పడానికి వచ్చినాం. నీకు చాదనైతే బాలకృష్ణారెడ్డితో రేపు పొద్దున మాట్లాడు. మీటింగ్ జడగొట్టడం, బస్ ఏమైంది, సర్పంచ్ అడుగొద్దా, ఇది కాదు నువ్వు మాట్లాడాల్సింది. నీ పార్టీ సిద్ధాంతం, నువ్వు జెండా పెట్టుకో, మీటింగ్ పెట్టుకో అని నువ్వు మంచిగా చెప్పుకో. మేము ఎప్పుడు రాము, ఎవరి మీటింగ్ కూడా డిస్టర్బ్ చెయ్యం. కానీ సంస్కారం దాటి ఏది పడితే అది మాట్లాడతామంటే నేను ఓపికగా వారికి చెప్పిన, నేను మాట్లాడడం అయిపోయినాక చివరికి మీకు మాట్లాడేందుకు అవకాశం ఇస్తాను. కానీ అదే పుస్తకి వచ్చినట్టు మీరు మీకు వస్తాను ఎవరిగా ఊకోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. కాబట్టి ఇచ్చిన మర్యాదని మీ గ్రామానికి నేను వచ్చినాను కాబట్టి గ్రామ పెద్దగా మీకు తప్పకుండా అవకాశం ఇస్తామని చెప్పినాం, ఓపికగా ఉండండి. బీఆర్ఎస్ పార్టీని చంద్రశేఖర్ రావు గారిని విమర్శిస్తే కమ్యూనిస్ట్ నాయకులకు ఎందుకు కాలుతుందో వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మొన్న వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులంతా మునుగోడులో కాడి కింద పెట్టబోయి బీఆర్ఎస్ పార్టీ వెనకాల తిరిగి బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. గెలిపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇలా చౌగల్ పల్లికి బస్సు రాలేదని గా భిక్షపతి అడుగుతున్నాడు. గా భిక్షపతికి సమాధానం చెప్పాలి. మీరు ప్రజా నాట్య మండలా, ఏ నాట్య మండలా అని నేను మిమ్మల్ని విమర్శించలేదు. మీరు మాట్లాడే కంటే ముందు నేను మీ గురించి మాట్లాడలేదు. కావాలని వచ్చి దమ్ములు దగ్గుల గురించి మాట్లాడితే దమ్ము దగ్గుకి రేకులు గుడిచలు కూడా అని ఎగరగొడతారు భారతీయ జనతా పార్టీ. ఏదైనా చేయగలిగిన సత్తా ఉన్నాడు బీజేపీ కార్యకర్త. గౌరవించినప్పుడు కాపాడుకోకపోతే ఏం సమాధానం చెప్పాలనో మా కొత్తగా ఎవరు నేర్పించాల్సినటువంటి అవసరం లేదు. అందుకని మర్యాద ఇస్తున్నామన్నా మీరు మంచిగా ఇంట్లో కూర్చోరి, మీ కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్ పెట్టుకోరి, జెండా గద్దెలు పెట్టుకుని ఇంకేమైనా చేయరు. మీ సిద్ధాంతం మీరు చెప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. తప్ప ఇంకొకరు మీటింగ్ డిస్టర్బ్ చేయాలని ప్రయత్నిస్తే తప్పకుండా మేమంతా జై తెలంగాణ అని రోడ్ల మీద ఇటుకలు పట్టుకొని బగాయించి బగాయించి తెలంగాణ ఉద్యమం చేసుకోవాలి అని చెప్పి వచ్చిన. కాబట్టి ఈ శిల్క పలుకులకు ఎవడు భయపడ్డాడు? నీ సిద్ధాంతం నీది, నా సిద్ధాంతం నాది. నేను దేశంలో వద్దనుకున్నారు, ఆఖరికి మీ నల్గొండలు కూడా వద్దనుకున్నారన్న నీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. మేము ఇలా బరాబరి బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పేదానికి వచ్చినాం. నేను చెప్పిన 2014 జూన్ 2న చంద్రశేఖర్ రావు గారు గెలిచిన గజ్వేల్ నియోజకవర్గం ఎట్లుంది, గజ్వేల్ నానుకొని ఉన్నటువంటి ఆలేరు నియోజకవర్గం ఎట్లుందో చూడూరి. గజ్వేల్ వచ్చిన డబుల్ బెడ్రూమ్ లేని, బొమ్మల రామారంలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ లేని, నాతోటి ఎందుకు పంచాయతీ? నాతోటి కాదు మీరు కొట్లాడాల్సింది, బీఆర్ఎస్ వాళ్ళని అడుగుండ్రు. చౌదర్పల్లి అనే ఈ ఊర్లో ఏం చెప్పినాం మనం, అల్లుడు ఇంటికి వస్తే
అత్తకో బెడ్రూమ్ అల్లునికో బెడ్రూమ్ ఉండాలని చెప్పారు. ఈ ఊర్లో గుడిసెలు ఉన్నాయా లేవా? ఉంటే గాళ్ళ తరపున కొట్లాడాలి. మా కమ్యూనిస్ట్ మిత్రులను విజ్ఞప్తి చేస్తాను, నిజాయితీగా పేదోళ్ల కోసం కొట్లాడుండ్రి. ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పారు. మన చౌదరిపల్లిలో భూమి లేని మా దళిత బిడ్డలకి ఎంత మందికి 3 ఎకరాలు వచ్చిందో దాని గురించి కొట్లాడదామన్నా, మీరు మేము కలిసి కొట్లాడదాం, పేదోడి పక్షాన్ని కొట్లాడదామని చెప్తా ఉన్నాం. పింఛన్ రానోళ్ళు చాలా మంది ఉన్నారు, భర్తలు చనిపోయి ఇంకా పింఛన్ రాలేదని దండం పెట్టి దరఖాస్తులు పెట్టి తిరుగుతున్నారు. ఆ గాళ్ళ గురించి కొట్లాడదాం. దీనికోసం మీరు మేము ప్రజల పక్షాన కొట్లాడాలి తప్ప మీరు మేము కొట్లాడుకొని మధ్యలో అధికారంలో ఉండడానికి లాభం చేకూర్చొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, దాదాపు 2.5 గంటలు ఆలస్యంగా వచ్చినప్పటికి కూడా, వర్షం సగం పడి సగం పోతూ దోబూచులు ఆడుతున్నప్పటికి కూడా ఇంత గొప్పగా ఈ గ్రామం లోపల భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించి నల్గొండ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో పార్టీ జెండాను ఎగరవేసేందుకు పనిచేస్తున్నటువంటి మా యువ సోదరులందరికీ, భారతీయ జనతా పార్టీ బీజేపీఎం ఏబీవీపీ మిత్రులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఒక విజ్ఞప్తి, గ్రామ పెద్దలు రిక్షపతి గారు అడిగినా లేదా వారు అడిగినా ఇంకొకరు అడిగినా ఈ గ్రామానికి బస్సు రావాలనేది న్యాయమైనటువంటి డిమాండ్ కనబడతా ఉంది. నేను ఖచ్చితంగా ఈ ప్రాంత డిపో మేనేజర్ గారికి రేపు ఉదయమే, రేపు సండే, మండే ఉదయం ఉత్తరం రాసి మీ డిపో మేనేజర్ గారితో మాట్లాడతా. దయచేసి మీ చౌదరిపల్లి యువకులు కూడా ఇంటితో సంతకం తీసుకొని మా ఊరికి బస్సు రావాలని అయ్యా బాలకృష్ణ గారు, ఆనంద్ గారు, అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, మా బూత్ కమిటీ అధ్యక్షులు కూడా దయచేసి మీరందరు గ్రామస్తుల్ని తీసుకొని మా ఊరికి బస్ ఇస్తారా లేదా అని చెప్పి, మీకు దగ్గర ఏ డిపో ఉంటే ఆ డిపో దగ్గర మీరు సోమవారం రోజు లేదా ఒక డేట్ ప్రకటించి మీరంతా ఒక ధర్నా కార్యక్రమం చేయాలి. ఎందుకంటే పాప అన్న భిక్షపతన్ని అడిగిండు, ఆయనకు రాజకీయం లేదు, కల్మషం లేదు, ఆయన కోపం లేదు. ఆయనకున్న కోపం ఏంది, మా ఊరికి పోరగాళ్ళు స్కూల్ పోవాలన్నా, కాలేజీ పోవాలన్నా, మండల కేంద్రానికి బొమ్మలు రామారానికి పోవాలన్నా ఓ బస్ వస్తే మంచిగుండే అని అడిగిండు. దానికోసం మీరంతా చదువుకున్న పిల్లలు ఆ బస్సు కోసం కొట్లాడినరి. గ్రామ పంచాయతీలో ఒక తీర్మానం చేయండి, సర్పంచ్ గారిని, ఎంపీడీసీ గారిని అందరిని తీసుకుపోయి అవసరమైతే రోడ్డు మీద ధర్నా కూర్చోండి, మీ ధర్నాకు సంఘీభావం చెప్పేటందుకు నేను కూడా వస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎక్కడ సమస్యలు ఉంటే, ఎక్కడ పేదోడి కష్టం ఉంటే, ఎక్కడ పేద ప్రజల కష్టం ఉంటే అక్కడ రఘునందన్ రావు ప్రశ్నించే గొంతుగా ఉండాలని మా దుబ్బాక ప్రజలు గెలిపించి పంపింది. నేను నియోజకవర్గ ఎమ్మెల్యేను కాకుండా నేను గెలవంగానే అడిగింది గంధమల గురించి అడిగినా, షామీర్పేట వాగులో నీళ్లు నింపుని షామీర్పేటకి వెళ్ళి నీళ్లు వచ్చి మా వాగులు వంకలలో నీళ్లు వస్తే మాకు పొలాలకి నీళ్లు ఈజీగా వస్తాయి, మా పంటలు కూడా సస్యశ్యామలమైతాయి, మా భూములు సస్యశ్యామలమైతాయని అడుగుతా ఉన్నాం. బాంబుల కంపెనీలు వద్దు, ఎక్స్ప్లోజివ్ కంపెనీలు వద్దు, కొలువులు వచ్చే సాఫ్ట్వేర్ కంపెనీలని, బొమ్మల రామారానికి 4 కంపెనీలు తేవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. మాట్లాడితే కేటీఆర్ గారు చెప్తారు, నేను దావోస్ పోయినా, నేను అమెరికా పోయినా, నేను డల్లాస్ పోయినా చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చినా అని చెప్తుంటారు. అయ్యా గౌరవనీయులైనటువంటి కేటీఆర్ గారు, ఐటీ శాఖ మంత్రి గారు, మా బొమ్మల రామారం వెనుకబడ్డది మీ సిద్దిపేట పక్కన వచ్చి లేదా బాంబుల కంపెనీలు పెట్టిర్రు అని చాలా మంది ఇక వస్తా ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ ఆ బాంబుల కంపెనీలతో పాటు 4 కంప్యూటర్ కంపెనీలు కూడా పెట్టి బొమ్మల రామారంలో కూడా ఐటీ శాఖ డెవలప్ చేయాలని ఐటీ మంత్రి కేటీఆర్ గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు, వాసాల మరి 3 చింతల్లే కాదు, మా ఆలేరు కూడా అన్ని ఊర్లకి డబుల్ రోడ్లు వేయాలి. ఎట్లయితే మీ గజ్వేల్ నియోజకవర్గంలో, మీ జగదేవ్పూర్ లో, మీ ప్రజ్ఞాపూర్ లో పెద్ద పెద్ద రోడ్లు వేసుకున్నారో అట్లే మా ఆలేరు నియోజకవర్గంలో బొమ్మల రామారంలో 3 చింతల్లో వాసాల మరిలో మీరు చెప్పి మర్చిపోయినటువంటి ఆ డబుల్ రోడ్లన్నీ వేయండి, మా చౌదరిపల్లికి కూడా ఒక డబుల్ రోడ్ వేయించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరి తరఫున నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఎన్నికలు డిసెంబర్లోనో జనవరిలోనో దగ్గరకు వచ్చినాయి సార్, అసెంబ్లీ పెడతాడో పెట్టడో తెలియదు. ఒకవేళ అసెంబ్లీ పెడితే తప్పకుండా మీ చౌదరిపల్లి గ్రామ ప్రజల డిమాండ్ని, బొమ్మల రామారం ఆలేరు నియోజకవర్గ ప్రాంత ప్రజల యొక్క కష్టాలు, బస్సులు లేని కష్టాలు, డబుల్ బెడ్రూములు లేని కష్టాలు, డబుల్ రోడ్లు లేనటువంటి కష్టాలని ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష శాసనసభ్యునిగా, ఒక ప్రశ్నించే గొంతుకగా తప్పక శాసనసభలో ప్రశ్నిస్తానని చెప్పి తెలియజేస్తూ, ఇంత ఆలస్యమైనటువంటి మా చౌదరిపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా
శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణకు మారిపోయారు. అన్నయ్య ఒక చెప్తారన్నాడు, నేను పిలిస్తే వారిని రెండు నిమిషాలు మాట్లాడిస్తా, లేదా నేనన్నా వారి దగ్గర పోయి వారికి కష్టమైన తప్పించా. దయచేసి కార్యకర్తలు ఎవరు కూడా గొడవ చేయొద్దు, వారేం కొట్లాడకు వచ్చిరని నేను అనుకోను. చెప్పే విధానం జర గట్టిగా చెప్పుంటే నా లెక్క, అందుకని మీకు అది కొట్లాడినట్టు అనిపించుంటది. నేనే వారి దగ్గర పోయి మాట్లాడతాను, మీరెవరు కూడా దయచేసి రావద్దు. నేను రెండు నిమిషాలు వారు చెప్పేటువంటి మాట విన్న తర్వాత నేను బయలుదేరుతాను. కాబట్టి ఎవరు కూడా నేను అడిగిపోతే ఏదో కొట్లాడకపోతున్నా అని మళ్ళీ మీరు ఎవరు కూడా రావద్దు. నేను వారి ఇంటికి వెళ్ళి వారితో మాట్లాడతాను. దయచేసి అర్థం చేసుకోవాలని కార్యకర్త బంధువులందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. నేను మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఒక కార్యక్రమానికి వెళ్లి ఫ్లైట్ గంటన్నర లేట్ అయింది. యాక్చువల్గా నేను 6:30 ఉండాలి మీ గ్రామంలో. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇంటికి వచ్చినాను. నేను అనుకున్న బొమ్మల రామారం అంటే భాగ్యనగరానికి పక్కనే ఉంటది, బాగా అందంగా ఉంటది, విశాలమైనటువంటి రోడ్లు, మంచి బస్సులు, ఏడ చూసినా గానీ ఉద్యోగాలు ఉంటాయని అనుకున్నా. కానీ మా ఊరి మెడలో చూస్తే ఏడ మాసం బంగారం కనబడలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కు పోయే తొవ్వలన్నీ ఈ పక్కకెళ్ళి వేసుకుంటూ పోయారు, పెద్ద పెద్ద రోడ్లు వేసిర్రు, ఆలయానికి వచ్చారు.